రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అర్హులైన లబ్దిదారులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. వారి వెంట ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు ఉన్నారు. పేద ప్రజల కడుపు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది ఉంటుందని ఆలోచన పెట్టి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఆ 10 లక్షలు వచ్చిన తర్వాత ఎట్టికో ఖర్చు పెట్టి, అటు ఖర్చు పెట్టి, ఎటు ఖర్చు పెట్టి, పెళ్లిలో పొరపాటు లేకపోతే ఒక బిల్డింగ్ ఇల్లు కట్టుకుంటే దాని మీద ఇంకో 2 రూములు ఎంత వేస్తున్నారో, ఆ 10 లక్షలు దుర్వినియోగం అయిపోతాయి, లాభం పడరు. మళ్ళీ కొంత మళ్ళీ ఆలోచన మళ్ళీ ఎప్పుడు లేని విధంగానే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నేను తెలుసుకోమనుకుంటున్నా, తల్లిదండ్రులు ఆ కుటుంబంలో మొన్న 100 మందిని సెలెక్ట్ చేసినాం. ఓపిక అనేది లబ్ధి పొందాలి, ఏ పని చేసుకుంటే లాభం అయితే ఆలోచన పెట్టుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆర్థికంగా తక్కువ 3 సైకిల్ కొనుక్కున్నాడు కాబట్టి ఆ డబ్బులు కొన్ని నేను సంపాదించి 3 సైకిల్ కొనుక్కుంటా, అంత కాదండి ఇంత జాగ్రత్త కొనుక్కుంటా, లేదా ఇల్లు కట్టుకుంటా అనే ఆలోచన. అప్పుడు దాని మీద సంపాదించిన పైసలతో ముఖ్యంగా ఆలోచన చేయాలి, కానీ ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంటే మళ్ళీ యథాతథంగా ఉంటారని చెప్తాను.